سلامي لقوم كرام بدوا في الظلام كبدر التمام. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, ముస్లిం సమాజంలో కొద్దిమంది సోదరుల్లో ఉన్నటువంటి ఒక అనుమానం ఏమిటంటే, అజ్మీర్ దర్గాకి వెళ్ళడం మక్కా వెళ్ళిన దానితో సమానమైన పుణ్యం వస్తుందంట కదా అని చెప్పి కొద్దిమంది అంటూ ఉంటే కొద్దిమంది ముస్లిం సోదరులు వింటూ ఉంటారు. అయితే ఇది ఎంతవరకు నిజము అంటే, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా అజ్మీర్ దర్గాకి వెళ్తే మక్కా వెళ్ళినంత పుణ్యం అని చెప్పి ఎక్కడ కూడా ఆధారం లేదండి. ఖురాన్లో కానివ్వండి, హదీసుల్లో కానివ్వండి, తర్వాత ఎవరైతే ఖాజా మొహినుద్దీన్ చిస్తీ రహమతుల్లాలే పెద్ద అల్లా యొక్క వలి, ఈయన అల్లా యొక్క ప్రియ దాసుడు, ఈయన చెప్పినటువంటి మాటల్లో కానివ్వండి, ఇలాంటి మాట ఎక్కడ ఆధారాలు లేవు. నా ఇమామ్ అబూ హనీఫా చెప్పలేదు, నా ఇమామ్ షాఫీ గారు, ఇమామ్ మాలిక్, ఇమామ్ అహ్మద్ ఇబ్నే హంబల్ రహమతుల్లాలే, ఏ యొక్క పెద్ద పెద్ద అల్లా యొక్క వలీలు ఎవరైతే ఉన్నారో, పెద్ద పెద్ద పుణ్యాత్ములు మహాత్ములు ఎవరైతే గురువులు గడిచారో, వాళ్ళెవ్వరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడలేదు. ఈ మాటలు మాట్లాడేది ఎవరు మాట్లాడతారండి అంటే, ఇస్లాం గురించి పూర్తిగా అవగాహన లేని వాళ్ళు మాత్రమే మాట్లాడుతుంటారు. అజ్మీర్ దర్గాకి వెళ్తే మక్కా ఇల్లంత పుణ్యం, అసలు మక్కాకి అజ్మీర్ దర్గాకి సంబంధం ఉందేంటండి? అల్లా క్షమించుగాక, అల్లా క్షమించుగాక. దానికి దీనికి సంబంధం లేదు. మక్కా వెళ్ళినటువంటి పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యమంతా వేరు, అజ్మీర్కి వెళ్ళడం వేరు, మక్కాకి వెళ్ళడం వేరు. మక్కా యొక్క దర్జా, మక్కా యొక్క పుణ్యాలు, దీనికోసం ఖురాన్లో మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులో సెలవిచ్చారు ఆ యొక్క మక్కాకి వెళ్ళడం యొక్క లాభాలు. అంతేకానివ్వండి, అజ్మీర్ దర్గాకి వెళ్తే మక్కాకి వెళ్ళినటువంటి దానితో సమానమైన పుణ్యాలని కానీ ఖురాన్లో చెప్పలేదు, హదీసుల్లో చెప్పలేదు, తర్వాత ఇమాములు చెప్పలేదు. ఇమామ్ అబూ హనీఫా రహమతుల్లాలే కానీ, ఇమామ్ షాఫీ రహమతుల్లాలే కానీ, ఇమామ్ అబూ ఇమామ్ మాలిక్ రహమతుల్లాలే కానీ, ఇమామ్ అహ్మద్ ఇబ్నే హంబల్ రహమతుల్లాలే కానీ, అలాగే ఎవరైతే ఖాజా మొహినుద్దీన్ చిస్తీ రహమతుల్లాలే పెద్ద గురువు గారు ఉన్నారో, అల్లా యొక్క వలి ఈయన ఉన్నారో, ఈయన కానీ చెప్పడం, ఈ మాటలు చేయలేదు. ఇదంతా కూడా ఇస్లాం యొక్క పరిజ్ఞానం లేనటువంటి కొద్దిమంది అనే మాట. ఇది అబద్ధం, ఇది తప్పు మాట, ఇది ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. ఇలాంటి మాటలు మాట్లాడటం కూడా చాలా ఘోరమైనటువంటి పాపం. ఇది అల్లా తబారకుతాల ఇలాంటి మాటల నుంచి పూర్తి ముస్లిం సమాజాన్ని రక్షించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.